ఈ రోజు గోతులకి వంటకం లెమన్ చికెన్. లెమన్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు చికెన్ 1 కేజీ చికెన్ ని బాగా కడుక్కుని ఇలా పెట్టుకోవాలి. అలాగే సన్నగా కోసినటువంటి ఉల్లిపాయ ముక్కలు 4 పచ్చిమిరపకాయలు అలాగే మసాలా దినుసులు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క 2 నిమ్మకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం కావాలండి. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అందులో వేసుకుందాం. ముందుగా మసాలా దినుసులు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేగిద్దామండి. ఈ లోపల మనం నిమ్మకాయల్ని కట్ చేసుకొని రసం తీసి పెట్టుకుందాం. గింజలు లేకుండా ఇలా నిమ్మరసం తీసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు చికెన్ అందులో వేసేసుకుందాం. చికెన్ ముక్కలు వేసేసామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే పసుపు ఉప్పు కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవడమే. వేసుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. చికెన్ సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుందాం. మళ్ళీ ఉడికిద్దామండి. ఇంకా లెమన్ చికెన్ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్లో మనం కట్టేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. లెమన్ చికెన్, నోరూరించే లెమన్ చికెన్ రెడీ మీకోసం.